వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతీ యజ్ఞం. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. పేదల ఇంటికి మరింత సాయం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు సాయం అందిస్తోంది. ఈ పథకం కింద 30 లక్షలకు పైగా ఇల్లు లేని పేదలకు పక్కా ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలను ఉచితంగా పంపిణీ చేయడమే కాకుండా ఇంటి నిర్మాణానికి 180,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. ఇసుక ఉచితంగా ఇస్తోంది. సబ్సిడీపై ఐరన్, సిమెంటు, ఇతర నిర్మాణ సామాగ్రి ప్రభుత్వమే సమకూరుస్తోంది. మరో అడుగు ముందుకు వేసి ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు పావలా వడ్డీకే 35,000 రూపాయల చొప్పున బ్యాంకు రుణాలను అందిస్తోంది. తొలిదశలో 15.60 లక్షల ఇళ్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్మిస్తోంది. వీటి నిర్మాణం చురుగ్గా సాగుతోంది. ఇల్లు నిర్మించుకుంటున్న 438,868 మంది లబ్ధిదారులకు ఇప్పటి వరకు 1,548.24 కోట్లు బ్యాంకుల నుంచి రుణంగా ఇప్పించింది. ఈ రుణాల మంజూరుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. రుణాలు సకాలంలో మంజూరయ్యేలా సమన్వయం కోసం ప్రత్యేకంగా క్షేత్రస్థాయిలో సిబ్బందికి బాధ్యతలు అప్పగించింది. మరోవైపు గృహ రుణం మంజూరులో కీలకమైన సిబిల్ స్కోర్ అడ్డంకిగా మారిందని ప్రభుత్వం గుర్తించింది. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన SLBC సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం సిబిల్ స్కోర్ విషయాన్ని బ్యాంకుల దృష్టికి తీసుకెళ్లింది. సిబిల్ స్కోర్ నుంచి మినహాయించాలని కోరింది. ఈ అంశాన్ని పరిశీలించిన SLBC ఈ గృహాల లబ్ధిదారులకు సిబిల్ స్కోర్ నుంచి మినహాయింపునిస్తూ ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. దీంతో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు లబ్ధిదారులకు సులభంగా పావలా వడ్డీకి రుణాలు లభిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఎవరైతే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా ఇల్లు నిర్మించుకుంటున్నారో వారందరికీ కూడా సిబిల్ స్కోర్ నుంచి మినహాయింపు అయితే లభించింది. సిబిల్ స్కోర్ అంటే గతంలో ఎప్పుడైనా తీసుకున్న రుణాలు ఏవైనా సరే కట్టారా లేదా అనే దానిపైనే సిబిల్ స్కోర్ అనేది ఆధారపడి ఉంటుంది. సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నట్లయితే కొత్తగా లోన్స్ అయితే ఇవ్వరు. సిబిల్ స్కోర్ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ సిబిల్ స్కోర్ నుంచి మినహాయింపునిస్తూ పట్టా పొందిన ప్రతి లబ్ధిదారునికి లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.